హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్ మలయాళం మూవీ నోనా కోజీ మూవీ చూశా తెలుగులో జీ ఫైవ్లో స్ట్రీమ్ అవుతోంది దృశ్య మూవీ తీసిన డైరెక్టర్ జీతు జోసెఫ్ ఈ మూవీని తీశారు ఇంకా టూ అవర్స్ రన్ టైమ్ ఉన్న ఈ మూవీ ఎలా ఉందంటే ఓకే వన్ టైం వాచ్ అన్న ఫీలింగ్ వచ్చింది మూవీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది తీసుకున్న ప్లాట్ బాగుంది తన ఫస్ట్ నైట్ సీన్ని వీడియోగా రికార్డ్ చేసి ల్యాప్టాప్లో సేవ్ చేసుకుంటాడు హీరో ఒకరోజు ఆఫీసులో ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరుగుతాయి ఆ రైడ్స్లో తన ల్యాప్టాప్ని సీజ్ చేసి చెక్ చేయడం కోసం తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు ఆ ల్యాప్టాప్ని తిరిగి తీసుకోవడానికి హీరో ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇరుక్కోవాల్సి వచ్చింది అనేది మిగతా స్టోరీ మూవీ స్టార్ట్ అయిన టెన్ మినిట్స్కే ఎలాంటి అనవసరమైన సీన్స్ లేకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తారు వన్స్ ఆ ల్యాప్టాప్ని తీసుకెళ్లిపోయిన తర్వాత జరిగే ఈవెంట్స్ అండ్ ప్రొసీడింగ్స్ అన్నీ బాగుంటాయి మధ్య మధ్యలో వచ్చే సిచ్యువేషనల్ కామెడీ కూడా బాగుంటుంది ల్యాప్టాప్ని వెనక్కి తెచ్చుకునే ప్రాసెస్లో చాలా సిచ్యువేషన్స్ జరుగుతాయి అవన్నీ ఒకదాంతో ఒకటి లింక్ చేస్తూ ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశారు ఇంతకీ ఆ ల్యాప్టాప్ తిరిగి తెచ్చుకున్నాడా లేదా అనేది నేను చెప్పను మూవీ అయిపోయాక మేబీ కంటిన్యూడ్ అని పడుతుంది సీక్వెల్ తీయడానికి స్టోరీలో అక్కడక్కడ కొన్ని లూజన్స్ వదులుకున్నారు మెయిన్ లీడ్స్గా చేసిన నిఖిలా వర్మ బసిల్ జోసెఫ్ అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ యాక్టింగ్ బా చేశారు బీజిఎం సీన్స్కి తగ్గట్టుగా ఉంటుంది ఒక సిచ్యువేషనల్ సాంగ్ మాత్రమే ఉంటుంది ఇది ఒక టైంపాస్ మూవీ ట్రై చేయొచ్చు ఇప్పటికే మీరు మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి రివ్యూ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆన్లో పెట్టుకోండి ఇంకో వీడియోలో కలుద్దాం